ప్రపంచం మొత్తం వణికిపోతోంది. కరోనా భయంతో ప్రధానంగా పల్లె పట్నం గ్రామం అని తేడా లేదు. ప్రతి ఒక్కరు ప్రతి వ్యక్తి కూడా ఈ కరోనా ఎక్కడ తమ వరకు వస్తుందో అని చాలా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి టైంలో ఒక ఉపయోగపడే వార్త ఇది, ఒకసారి పూర్తిగా చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పాండమిక్ ప్రకటించడంతో, అంటే ప్రపంచవ్యాప్త వ్యాధి ఒక సీరియస్ సిచ్యువేషన్ ప్రకటించడంతో, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మహమ్మారికి బీమా సౌలభ్యం కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. ఆల్రెడీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డీఏ ఏదైతే ఉందో కరోనా చికిత్స విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. అనంతరం ఎస్బీఐ అలాగే జనరల్ ఎస్బీఐ జనరల్ అలాగే బజాజ్ అలియాంజ్ అలాగే ఎడల్విస్ జనరల్ సిగ్నా మణిపాల్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక విషయాన్ని ప్రకటించాయి, కరోనా ట్రీట్మెంట్ ఖర్చులు భరిస్తాము అని చెప్పి. అలాగే క్వారంటైన్ ట్రీట్మెంట్ ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి. కొత్తగా ఏర్పడ్డ ఈ డిజిట్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు మాత్రం కరోనాకు పాలసీలు ఇస్తున్నాయి. ఐఆర్డీఏ బీమా కంపెనీలు ఇచ్చిన ఆదేశాల వల్ల ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. చాలా కంపెనీలు పాలసీల్లో కరోనాకు కవరేజ్ ఇచ్చి ఇన్సూరెన్స్ లాంటి ఇన్సూరెన్సు అలాగే ఇలాంటి బీమా క్లెయిమ్లను కూడా త్వరగా పరిష్కరించాలని చెప్పి ఆదేశించింది. కరోనా క్లెయిమ్స్ను తిరస్కరించడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పి సూచించింది. దీంతో ప్రస్తుతానికి మెజారిటీ కంపెనీలు కరోనా ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తామని చెబుతున్నా కేసులు పెరిగి పరిస్థితి విషమిస్తే మాత్రం వెనకడుగు వేసే అవకాశాలు ఉంటాయనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే కేసులు పెరిగే ట్రీట్మెంట్ అలాగే టెస్టుల ఖర్చు ఎక్కువవుతుంది. ఎక్కువ మంది క్లెయిమ్ చేసుకుంటే కంపెనీలకి నష్టాలు కూడా పెరిగే అవకాశం ఉంటే ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉండగా కరోనాతో కోట్లాది మంది రోజు కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వ్యాపారాలు చేసుకొని ఆస్తులు కొనుక్కున్నవారు నెల నెల వాయిదాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అదీ కాక ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. దాంతో తమ విలువైన కస్టమర్లను కష్ట సమయంలో ఆదుకునేందుకు ప్రభుత్వ బ్యాంకులు ముందుకొచ్చాయి. కస్టమర్లకు ప్రత్యేక అత్యవసర లోన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు కూడా ప్రకటించాయి. అది ఇది ఒకవేళ ఎవరైనా కరోనా ఉంది అనే అనుమానం వచ్చినా ఏదైనా వెంటనే కనుక ఈ ఇన్సూరెన్స్ సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.